ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుడు వివాహ పరిచయ వేదికలో 2021వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వచ్చిన కాపుకుల వివాహ సంబంధాలను వివాహ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది. తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ వేదిక యూట్యూబ్ ప్రసారాలను చూసే ముందు వివాహ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకో. 29 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న బలిజ కాపుకులానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1632. అమ్మాయి వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి పేరు పద్మజ. తల్లిదండ్రుల పేర్లు పాండు రంగారావు, వెంకటరత్నం. పుట్టిన తేదీ 5 మార్చి 1991 ఉదయం 7-8 గంటల మధ్యకాలంలో ఒంగోలు సిటీలో పమిడిపల్ల గోత్రంలో జన్మించారు. వీరు వైటిగా ఉంటారు. ఎత్తు 5'5", బీకాం చదివారు. గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా 55,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు జీవిత భాగస్వామి అయిన అబ్బాయి నుండి కోరుకునేది గవర్నమెంటు లేదా బ్యాంకు ఉద్యోగం చేసే సాంప్రదాయమైన కుటుంబంలోని కాపు కులానికి చెందిన అబ్బాయి మాత్రమే తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 4 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.5 నుంచి 5.10 వరకు కోరుకుంటున్నారు. కుల పట్టింపుగా వీరికి కాపు కుల పట్టింపు ఉంది. వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రాలోని విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మ్యాట్రిమోనీ ద్వారా ఉచిత ప్రసారాలను కొనసాగించిన కాపు కులానికి చెందిన వధూవరుడి వివాహ సమాచారం ఈ పార్ట్ 2తో ముగిసినది. వివాహ ఛానల్పై నిజమైన విశ్వాసంతో కాపు కుల సభ్యులు, కుటుంబాల వారు సరైన సమయంలో స్పందించి మాకు సహకరించినందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. వివాహ ఛానల్ తన నిజాయితీని మరోసారి నిరూపించుకుంటూ మా వివాహ ఛానల్కి వచ్చిన వధూవరులందరికీ 27వ తారీఖు రోజు ఉచిత వివాహ సమాచారం వాట్సాప్ గ్రూప్ ద్వారా అందించడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాము.